ఓకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన ఒక స్టాండ్ తీసుకుంది. సో దాని మీద ఏంటి ఇప్పటివరకు ఏ విధమైన క్లారిటీ తీసుకుంటారండి? ఇప్పుడు లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి దొంగ డ్రామాలు ఆడేసి అయ్యేదో అక్కడ ఇచ్చేసి మేము అందరం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు ఒకవేళ అలాంటి స్టాండ్ ఉంటే అక్కడ ఉన్న ఎంపీలు గింపీలు మొత్తం అక్కడ ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మొత్తం మంత్రులు గింత్రులు అందరూ రాజీనామా చేసేసి మేము దీని మీద పోరాటం చేస్తున్నాం ఇదిగోండి మా ఎమ్మెల్యే స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చేసాం మేము సైలెంట్ అయిపోయామని అని చేశారా? అలా లేదా ఊరికినాయి ఇవన్నీ మాటలు అంతే. జనాలు ఈ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరండి. 2024 పవన్ కళ్యాణ్ సీఎం. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నమ్మాలి? ఏది పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నమ్మాలి? జగన్ గారిని ఎందుకు నమ్మారు? ఎందుకు వేశారు ఓటు? ఏ పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు? సో జగన్ అంటే 10 సంవత్సరాలు ప్రజల్లో తిరిగాడు సార్. అబ్బా 10 సంవత్సరాలు ప్రజల్లో తిరిగాడు, బలపం కట్టుకుని తిరిగాడు సార్. కాలికి బలపాలు అక్కర్లా, ప్రజల్లో నీతి నిజాయితీ చూసి వాళ్ళకి చేసేవాళ్ళు నాయకుడు కానీ కాలికి బలపాలు అక్కర్లా మనకి. ఇప్పుడు మరైతే ఈయన ఏం చూసేస్తారని మీ ఉద్దేశం? ప్రజల్లో నీతి నిజాయితీ విశ్వాసం నమ్మకం మనకి భరోసా ఇచ్చే నాయకుడు అంధకారం నుంచి బయటకు తెచ్చే ఒక వెలుగు పవన్ కళ్యాణ్లో చూశారు జనం, చూస్తున్నారు. 2024 బలగొద్ది ఓట్లేస్తారు. పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ గా చూస్తున్నారు, రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడిలా చూస్తున్నారు. పక్క పక్క 100% యాక్టర్ అన్నదే యాక్టర్ మా భుక్తి కోసం. మేమేమి దోచేసుకుని మేమేమి కుంభకోణాలు తినేసి మేమేమి అరగలేక వాటికన్నట్టు ఫారెన్ గంటలకు వెళ్ళి సర్జరీలు చేయించుకుని ప్రజల సొమ్ము పందికొక్కల్లో దోచుకు తింటున్నారు. అవి మాకు లేవు. మాకు బతికేది సినిమా రంగం. ఇక్కడ డబ్బులు తీసుకొస్తున్నాం కౌలు రైతులకు, ఆత్మహత్యలకి లక్షల రూపాయలు ఇస్తున్నాం ఒక్కొక్కరికి. కౌలు రైతులు చాలా మంది దీనస్థితిలో ఉన్నారు. ఇంకా చాలా మంది గుప్తదానాలు చాలా వెళ్తున్నాయి ఆయన దగ్గర నుంచి. ఓకే అది ఓకే. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఓకే అయితే మొత్తానికి సార్ రైతులందరూ కూడా మంచి మద్దతు ఉందంటారు రైతు? ఏ మొత్తం బడుగు బలహీన వర్గాలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులు కానీ అందరూ కానీ ఈసారి వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా 10 సార్లు నేను చెప్పించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎలక్షన్ టైం అయినట్టు నాకు టైం అవుతుంది. కాబట్టి ఈసారి తీర్పు ప్రజారంజకంగా ఉంటుందండి. ఇప్పుడు ఫైనల్గా ఏమంటారంటే 175 సీట్లలో ఓ ఈయన ఏదో పథకాలు పెట్టాడు, పాపం ఏదో ఏదో చేశాడు, పేద పిల్లలకి అమ్మ దొడ్డి చెల్లి పథకం అని పెట్టారు కదా, దానికి ఏదో కొంచెం ఇద్దాం. ఇంటికి చంద్రబాబు నాయుడు గారు సీనియర్, బ్రహ్మాండంగా లాగుతాడు, ఆయనకి సగం. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా పోరాడుతున్నారు, ఈయనకి సగం. 175 డివైడ్ చేశారు, 2 సగాలు 1 అవుతాయి. కరెక్టా కదా? ఒప్పుకోండి మీరు. 2 సగాలు 1 అవుతాయి ఎప్పుడైనా. 2 సగాలు 1 పక్కన ఉంటుంది. 2 సగాలు 1 ఒకటి అవుతుందా? అవదా? అవుద్ది. ఎందుకు అవ్వదు? అదే ప్రజలు నిర్ణయించే తీర్పు ఫైనల్గా. అంతేనండి. కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారిని చంపించడానికి చంద్రబాబు కుట్ర చేశాడని అన్నాడు. అది ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు తెలియదు. ఇవన్నీ ఆయన గురించి అసలు మాట్లాడవలసిన అవసరం లేదు. హరహర మహాదేవ శంభో శంకరం రుద్రాక్షలు ఉంటాయి మెళ్ళలో, ఆయన బూతులు మాట్లాడటం అనేది ఆ భగవంతుడికి వదిలేదు. సో ఈసారి మొత్తానికైతే బీజే అదే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ ఒక అద్భుతం క్రియేట్ చేయబోతుంది. ఒకటేసారి ఇప్పుడు ఒకటే మనం చూస్తున్నాం, ఎంతోమందిని చూసాం, ఎంతోమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా ఆఖరికి తీర్పు జనరంజకంగా ఉంటుంది. ఇదిగో అయ్యా నువ్వు తీసుకో, పాపం పాపం మాకేదో, ఇదిగో మీరు తీసుకోండి సార్, మీరు పెద్దవాళ్ళు మీరు ఇదిగో మీరు తీసుకోండి. ఏషియన్ కప్ పాకిస్తాన్కి ఎవరు కదా, ఎవరు కొడితే ఎవరు కొడతారు? మనకు ఇండియన్స్ కొట్టాలి. కొడితే ఇండియన్స్ కొట్టాలి. ఇక్కడ ఉన్న పక్కన మన ఆసియాఖండంలో ఉన్న ఏమేమి ఉన్నాయండి? ఇప్పుడు ఉన్న వాళ్ళే పంచుకుంటారు కానీ పాకిస్తాన్ కంట్రీకి ఎవరు కదా. ఏ ఈ 2 ఒకటి అవుతాయి కానీ ఇండియా వాళ్ళు కోరుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు కోరుకుంటారు కదా. పక్క అనుకుంటారు మీరు అన్నట్టు 175 వైనాడు 175 మేము అనుకుంటాం, Y60 అని మేము అనొచ్చు కదా. కాబట్టి తీర్పు జనరంజకంగా ఉంటుంది. ప్రజలు అంతిమ తీర్పు న్యాయ నిర్ణేతలు వాళ్ళు చూసి న్యాయం ఎటుంటే అటే ఉంటారు. కానీ సర్వే రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే సరే యాంటీ ఇన్కంబెన్స్ వైసీపీ మీద ఉండొచ్చు. ఇప్పుడు సర్వే రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే చాలా రకాలుగా టీడీపీకి అవకాశం ఉండదు. మీరు 3% ఎంతో మీరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ 9 నుంచి 19% అబోవ్ పెరిగింది. 19% దాటుతుంది. 19% 47 ఇప్పుడు ఎవరు ఇప్పుడు పరిగెట్టేవాడు ఒక ఒకళ్ళ దగ్గర 70 ఉండే, ఒకళ్ళ దగ్గర 40 ఉంటే దాంట్లో తప్పేం లేదు కదా. ఒకళ్ళ దగ్గర ఇప్పుడు నా దగ్గర 70 ఉన్నాయి, మీ దగ్గర 40 ఉన్నాయి. అక్కడ వచ్చి ఆగాం, ఎవరు బ్యాటింగ్ ఆడాలనేది అక్కడ ఆగుతాం కదా. అక్కడ ఓకే నువ్వు సెంచరీ చేయాలంటే నా 40 కలిపితే నీ సెంచరీ అవుద్ది. ఇలాంటి టార్గెట్లు ఉంటాయండి చాలా. ఏదైనా ప్రజలు ఒకటే కోరుకుంటారండి, మేము వేసిన ఓటు ఈసారి పవిత్రంగా మేము వేసే ఓటు ప్రజారంజకంగా ఉండాలి, జనరంజకంగా ఉండాలి. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.
థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఎందుకంటే సరే, మా విమర్శలు రావడం కామను అన్ని పార్టీలకు సంబంధించి. మీరు వైసీపీలో ఎంత కష్టపడి చేశారో. ఇంకో పాయింట్ అడగడం మర్చిపోయాను, మీరు సినిమా విషయంలో ఒక మాట్లాడడం జరిగింది. నిజంగానే వైసీపీ అధికారంలోకి అప్పుడు రావడానికి యాత్ర అనే సినిమా కొంచెం కారణం అయి ఉండదు. ఓకే, అప్పుడు అది మీకు నేను దాని గురించి కూడా చెప్తాను. చెప్పండి. యాత్ర సినిమా సెకండ్ షో కడపలో చూశాను నేను. రాజశేఖర రెడ్డి గారు చూశారు, రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఇంత మహా ఇదిగా ఉన్నాడు, ఇంత లీడరు, ఇంత చేశాడా, తెలియని వాళ్ళు కూడా చూశారు. మహిళలు కలంటో నిలబెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్లేవర్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు లేని ఎలక్షన్ అప్పుడు 2014లో లేడు, 2019 లేడు. ఇవాళ అబ్బాయి గట్టిగా పాదయాత్ర చేశాడు. ఈసారి మనం ఒకసారి ఒక అవకాశం ఇద్దాం. ఆ ముద్దులెట్టారు, ఆశీర్వదించారు, ఎన్ని చేశారు కదా, చేస్తే ఒక అవకాశం ఇచ్చారు. 151 వచ్చినా కూడా దాంట్లో దగ్గర దగ్గర ఒక 42-43 స్థానాలు టీడీపీవి పెద్ద వేల కొద్ది మెజార్టీలో రాలేదండి. లక్షలు వీళ్ళంతా 300, 500, 900, 600, 700 ఓడిపోయిన వాళ్ళే. అందుకని తక్కువగా తీయకూడదండి ఎప్పుడు. కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది, జనరంజకంగా ఉంటుంది. మరో సంక్రాంతి 2024 ఆయన అసెంబ్లీ లోపలికి వెళ్ళటం, ఆ ప్రతిపక్షం అంతా అసెంబ్లీ లోపల ఉన్న పాలక పక్షం అంతా బయటికి రావటం, ఇదే మేము కోరుకుంటున్నాం. ఇది జరుగుతుంది. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నేను పోటీ చేయనండి. పోటీ చేస్తే ఎందుకంటే నా మిత్రుడు, నా అన్న బొలిసెడ్డి శ్రీనివాస్ మా తాతయ్యనసేన నుంచి. ఓకే, కాబట్టి ఆయన అన్నదండలుగా మేము ఉంటాం. ఇప్పుడు పోటీ చేసేటువంటి సంస్కృతి లేదండి. ఎందుకంటే జనసేనలో ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలను మనం గౌరవించాలి. ఉన్నారా అన్ని నియోజకవర్గాలకు లీడర్లు ఉన్నారా జనసేన? అందరినీ బెదిరించి పరిదెప్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాడు, ఎవడు బయటకు వస్తాడు? వేరే మహిళలు ఉన్నారు, అన్ని నియోజకవర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడి, నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎల్కేజీ స్టూడెంట్ని, వాళ్ళందరూ పిహెచ్డీలు తీసుకున్నారు, కష్టపడ్డారు, పోరాటాలు చేశారు. వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ వెనకాల నేను కూడా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉండాలి, జై జనసేన అనాలి, ఆయన్ని తీసుకురావాలి అనేదే మా ఉద్దేశం. మా సినిమాలు మాకున్నాయి కాబట్టి మాకేం బాధలేదు. మాకేమి దాని మీద బతకాలని, రాజకీయం మీద ఏమి లేదు. ఏదో రాజకీయంగా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఏదో పదవి ఆశించి ఉండొచ్చు. నేనేం పదవి ఆశించానండి. కాసేపు నేను టీడీపీలో ఉంటాను, నాకేమైనా మంత్రి ఇస్తారా, లేకపోతే జనసేనకి వస్తాను ఎంపీ ఇస్తారా, లేకపోతే వైసీపీలోకి వస్తాను ఇంకొక నియోజకవర్గం ఇస్తారా, అలాంటి మనస్తత్వాలు కాదు మాయ. మేము ఒకటే, ఆయన్ని నిలబెట్టం. ఆయన పేద ప్రజల కోసం బ్రహ్మాండమైన పనులు చేస్తుంటే చూసి ఆనందిస్తాం. జేడీ లక్ష్మీనారాయణ గురించి మీకు తెలుసా? జేడీ లక్ష్మీనారాయణ ఆయన ఒక కామెంట్ చేశారు, రెండు అంటే 2.5 ఒకళ్ళు, 2.5 ఒకళ్ళు చేస్తే ఇద్దరు, అంటే బీజేపీ కాదు మన టీడీపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మన జనసేన కావచ్చు, ఇద్దరు మెర్జ్ చేస్తే రెండున్నర సంవత్సరాలు వెళ్ళి చేసుకున్నట్టయితేనే వాళ్ళ పొత్తులో ఉండే అవకాశం ఉంది అని వ్యాఖ్య చేశారు. ఆయన చేయొచ్చున్న, ఆయన కూడా మంచి నాయకుడు కాబట్టి ఆయన విశ్లేషణ అది. అందరూ రేపు పొద్దున్న వచ్చాక తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం కూడా చూస్తాం.